ఒకవైపు కరోనా మహమ్మారి మరోవైపు ఉక్రెయిన్లోని ఉద్రిక్తతల నడుమ జనాలంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వడ్డీ రేట్లను మరోసారి పెంచేసింది. ఆర్బీఐ ఎంపీసీ వరుసగా 4వ విడత కాలక రెపో రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. రెపో రేటును 6% పెంచడంతో ఇది 5.90% చేరుకుంది. ఇది 3 ఏళ్ల గరిష్ట స్థాయి. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు 4 సార్లు మొత్తంగా 1.90% వరకు రెపో రేటును పెంచినట్లుగా అయింది. దీంతో రుణాలపై రేట్లు కూడా ఇదే స్థాయిలో పెరగనున్నాయి. ఎందుకంటే బ్యాంకులు రెపో ఆధారిత రుణాలనే ఎక్కువగా మంజూరు చేస్తున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను దిగువకు ఆర్బీఐ సవరించింది. గతంలో 7.2% అంచనా వేయగా దాన్ని 7% తగ్గించింది. ద్రవ్యోల్బణం 7 స్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన 2 త్రైమాసికాలకు 6% స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని 4% పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఆర్బీఐ పనిచేస్తోంది. ఆన్లైన్ అగ్రిగేటర్ల మాదిరే ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్లకు ఒకే నిబంధన తీసుకురావాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచినట్లుగా అయింది. రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో గృహ వాహన రుణాలపై మరింత భారం పెరగనుంది. 5.4% ఉన్న రెపో రేట్ను 5.9% పెంచింది. ఆర్బీఐ ఏడాదిలో వడ్డీ రేట్లను 4 సార్లు పెంచింది. పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం ఈఎంఐలపై పడనుంది. మేలో 40 బేసిస్ పాయింట్లు, జూన్ ఆగస్టులో 50 బేసిస్ పాయింట్లను పెంచింది. మరోవైపు ఇవాళ పెంచిన రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.